ఇవాళ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో పర్యటించబోతున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కిషన్ రెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. వివేక్ ఉదయం 10:30 పెద్దపల్లి గోదావరి ఖనిలో ఏర్పాటు చేసిన కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఆ తర్వాత రామగుండం సింగరేణి ఏరియా 1 కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన బీఎంఎస్ సమావేశంలో కిషన్ రెడ్డి వివేక్ వెంకటస్వామి పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్యతో పాటు దాదాపు 2,000 మంది ఇతర యూనియన్ నాయకులు కార్మికులు బీఎంఎస్లో చేరబోతున్నారు. మంచిర్యాల జిల్లా లక్సెటిపేటలో నిర్మించిన సినిమా హాల్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం బెల్లంపల్లి ఎంఎస్సీ చౌరస్తా దగ్గర కాకా వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. కిషన్ రెడ్డి వివేక్ వెంకటస్వామికి స్వాగతం పలికేందుకు బీజేపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. మాజీ కేంద్ర మంత్రి అఖిల భారత కాంగ్రెస్ లో ఎన్నో ఉన్నత పదవులను అధిష్ఠించి స్వర్గస్థులైనటువంటి దివంగత వెంకటస్వామి గారి విగ్రహావిష్కరణ 11 గంటలకు జరగబోతా ఉన్నది. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, మాజీ మంత్రి వినోద్ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో వెంకటస్వామి గారు కోల్బెల్ట్ ముఖ్యంగా కోల్బెల్ట్ ప్రాంతంలో సింగరేణి కార్మికుల కోసం కానివ్వండి, సంఘటిత అసంఘటిత కార్మికుల కోసం ఆయన చేసిన కృషిని మరవలేరు.